అందరికీ నమస్కారం. మొన్న నిన్న మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక మీటింగ్ లో రెచ్చిపోయి దమ్ము ధైర్యం అన్నాడు. ఏమన్నాడు? మీకు దమ్ము ధైర్యం ఉందా తెలుగుదేశం పార్టీకి? అందరినీ నిలబెట్టగలుగుతారా అన్నాడు. ఏంది తెలుగుదేశం పార్టీ అంట? 175 సీట్లు నిలబెట్టే దమ్ము ధైర్యం ఉందని ఈ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి మనల్ని అడిగాడు. ఈరోజు నేను అడుగుతున్నా జగన్, సింపుల్ పాయింట్, నువ్వు డైపర్ వేసుకునే రోజుల్లో, ఏ వేసుకునే రోజుల్లో డైపర్, చిన్నపిల్లకాయలు ఊరుకూరికే వంటేళ్ళు పోస్తుంటే డైపర్ వేస్తారు, మీకు అందరికీ తెలుసు డైపర్లు అంటే ఏంటో. నువ్వు డైపర్ వేసుకున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించావు, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అది. నువ్వు వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, నాకు పాలొద్దు మమ్మీ, నాకు బూస్ట్ వద్దు మమ్మీ, నేను తాగను మమ్మీ అని ఏడ్చే రోజుల్లో, ఇది నేను బూస్ట్ తాగను మమ్మీ, నాకు వద్దు మమ్మీ అని నువ్వు ఏడ్చే రోజుల్లో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఈరోజు నువ్వు డైపర్లు తీయగానే నువ్వు మొగుడైపోయావా? నువ్వు కాపీరాగానే నీ పెద్ద ధైర్యవంతుడివి, దమ్ము ధైర్యం గురించి నువ్వు మాట్లాడడం మేము విన్నాం. కాబట్టి ఒక పార్టీని నువ్వు ఛాలెంజ్ చేసేటప్పుడు నీ వయసు ఎంత ఆ రోజు, ఈరోజు ఆ పార్టీ అనుభవం ఎంతో గుర్తుపెట్టుకోవాలి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అది కాదు ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే ఏందో తెలుసా? నీకు నువ్వు అంటావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నువ్వు ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదు అని అడుగుతున్నాం. ఏంది ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదు? కైకో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ చునావ్ కే లియే క్యూ ఓట్ నమోదు నహీ కియా? ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్ ఫెయిల్ కాబట్టి నువ్వు ఓటు నమోదు చేసుకోలే. నేను 10th క్లాస్ ఫెయిల్ కాదు, నేను చదువుకున్నా, ఏది ఓటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో వచ్చి అది ఛాలెంజ్ అంటే మీసాలు తిప్పు, మీసాలు తిప్పు, బైక్ పట్టుకొని టుంగ్ 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 అని కొట్టు, వచ్చి ఓటేయి. నువ్వు నిజంగా చదువుకొని ఉంటే వచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓటేయి అని చెప్తున్నా. నేను చెప్తున్నా, నేను గ్రాడ్యుయేట్ కాదు, నేను ఇంటర్మీడియట్ వరకే పాస్ అయ్యాను, నేను ఒప్పుకుంటున్నా, నువ్వు కూడా ఒప్పుకోవాలంటున్నా. ఐ డోంట్ క్లెయిమ్ టు బి అ వెరీ ఎడ్యుకేటెడ్ గాయ్, ఐ డోంట్ క్లెయిమ్ టు బి అ హైలీ క్వాలిఫైడ్ గాయ్ లైక్ యూ. I have only passed intermediate and I have no shame in saying that I have only passed intermediate. Absolutely no issues. I didn't have interest, I didn't study. But you are a 10th class fail is what counts today. So, kabatti, ee challenge lo tu, nu diaper lu deengane mogodvi kaadu, nu kaavi naangane dammunu mogodvi kuda kaadu. Adi gurtu pettukovala challenge lesetappudu ani kuda manam chestu, 10th క్లాస్ ఫెయిల్ అని ఒప్పుకోండి. మీ రోజమ్మ పేర్ని నాని, మీ అందరూ కొడాలి నాని, ఓ పెద్ద చదువురోడు చదువులేనోడు చదువులేనోడు అన్నారు లోకేష్ బాబుని. వచ్చి ఎయ్యండిరా ఎలక్షన్లో ఓట్లు, మీ ముఖ్యమంత్రికి చెప్పు రండి రండి. దానికే మేము చెప్పేది సైకిల్ రావాలి, చదువులేని సైకిల్ పోవాలి.